ఎరా రావణాసుడు ఎందుకు చచ్చాడో తెలుసా? తెలియదు. మరి దుర్యోధనుడి సంగతి? తెలియదు. ఏది తెలియకపోబట్టే యదవన్నర యదవలాగా వెళ్ళి ఆ రంగడి మర్దల మీద చెయ్యేసి వచ్చావు. చూడు, పక్కడి పెళ్ళం గోదట్టు సుడిగుండం లాంటిది. ఎంతటి గజేతగాండైనా ప్రాణాలు తోడేస్తుంది. అసలు పురాణ కాలం నుంచి పెద్ద పెద్ద ఇళ్లందరూ ఎందుకు నాశనం అయిపోయారో తెలుసా? తెలీదు. ఈ లేడీ సీక్రెట్స్ ఉండబట్టే మరి ఆ ఒక్క పాయింట్ లో నేను నికార్స్గా ఉన్నాను కనుకనే జబర్దస్తిగా నెట్టుకుంటూ వస్తున్నాను. సరే, నీకు అమ్మాయి అవసరమైందనుకో, అలాంటప్పుడు గోదారంత ఊరుంది, ఊళ్ళో సగం ఆడ జనాభా ఉంది, అందులో సగం మందికి వయసు ఉంది. అలాంతర్ని వదిలేసి మనమంటే ప్రాణమిచ్చే రంగడగాన్ని కెలికొస్తావా? చిచ్చి నాన్న అడొస్తున్నాడు. నువ్వు లోపలికి వెళ్ళు, ఆడి సంగతి నేను చూసుకుంటా. ఏంట్రా ఇవాళ డబ్బులు వచ్చావంటి? దొరగారు డబ్బులు కావాలి. డబ్బా? ఎంత? ఎందుకు? 1000 రూపాయలు కావాలండి, పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? నీ మరదలేగా? ఆయ్, దాన్నే అయితే మళ్ళీ నువ్వు కొత్తగా చేసుకునేదే ఉందిరా, ఊరంతా తెలిసిన విషయమేగా. అంతగా కావాలనుకుంటే మన శెట్టి దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పి ఓ పసుపు కొమ్ము 3 పసుపు తాడు తీసుకురా, దాని మెళ్ళలో కట్టేయి. అయినా ఈ మాత్రం దానికి అంత ఖర్చు ఎందుకు చెప్పు? పసుపు కొమ్ము కాదరా, బంగారం తాళిబొట్టు కడదామని. బంగారమా? అది అడిగిందా? పెళ్లి కాకుండా అది నీ గుడిసెలో దూరినప్పుడే అనుకున్నాను. నిన్నది కొంగును ముడేసి బొడ్లో దోపుకుంటది అని. పిచ్చి సన్నాసి, ఎప్పటి నుంచి దాని మాటన్నావనుకో, రేపటి నుంచి అది నీ మీదెక్కి సవారీ చేస్తుంది. అయినా ఎంత బతుకు బతికి ఆఖరికి పెళ్ళానికి సలాన్ చేసే దుర్దశకు దిగుదారా అన్నమాట. ఎలా తొలా డబ్బులు కావాలి. ఏ, ఎప్పటిదాకా నీకు చెప్పింది వినపడలేదా? అయినా నువ్వు అడగగానే దోసిట్లో పోయడానికి నేనేమన్నా నీకు రుణమున్నానా? లేక నీ అమ్మమ్మ కూడా దాచుకున్న ముల్లేమైనా నా దగ్గర ఉందా? ఎలా వాణ్ణి ధర్మరాజు పుణ్యాత్ముడు మహానుభావుడని నెత్తిరి పెట్టుకున్నా, వాడి కోసం ప్రాణాలు ఇస్తానన్నా, మరి ఆడికుండద్దు బుద్ధి? వాడు యదో బావా విషపురుగు, పైకి మేడి పండులా కనిపిస్తాడు గాని లోపలంతా కుళ్ళు దుర్మార్గమే. చిట్టాంటప్పుడే మనిషి మనిషిగా నిలబడాలి, తలంచుకునే కర్మ నీకెందుకు బావా? రేపు మన పెళ్లి జరుగుద్ది, ఆ దొరగాడి గుండెలదిరేటట్టు జరుగుద్ది. ఏంటట్టా చూస్తున్నా బావా? ఆడదానికి తాళిబొట్టు తర్వాతే నగానట్ర అన్నీను. పొద్దున్నే శెట్టి దగ్గర నా కమ్మలు గాజులు తాకట్టు పెట్టి తాళిబొట్టు తెచ్చుకుందాం. పేరన్నా తెలుసుకోలేదు కానీ నీ మనసు మాత్రం మొత్తం తెలుసుకున్నానే. నాకు వేరే పేరెందుకు బావా? ఊరంతా నీ పెళ్ళాననే పేరు తెచ్చుకున్నానుగా. లాభం 2 3 4 5 6 6 1 8 పుణుకులో పిండి 10, ఇదిగో 1000 కావాలంటే మళ్ళీ లెక్కెట్టుకో. ఈ కాగితం మీద ఒక ఎలుముత్ర పొడు రాసుకోయా. శెట్టి గారు మీరు మాకు ఇచ్చింది 1000. 1000కి ఎన్ని సున్నాలు? పెద్ద తెలిసినట్టు అడుగుతున్నావా పుణుకులో పిండి? అదేదో నువ్వే చెప్పు. పొరపాటున 1 సున్నా ఎక్కువ వేసినట్టున్నారు చూడండి. గారెలో చిల్లికి అంకెల్లో సున్నాకి పెద్ద తేడా ఉండదు, నువ్వు పెట్టు. మీరు చేర్చిన సున్నా విలువేమిటో, 1 సున్నాతో 1000 10000 ఎంతైందో చెబితే నీ బతుకు సున్నా చేసేస్తాడు మా బావ. మర్యాదగా మార్చండి. ఏంటని గొడవ? చూడరా పెద్ద చదువుకున్న దానిలో నన్నే బెదిరించేస్తుంది. చదువుకున్నదాన్న ఏంటి? చదువుకున్నదాన్ని నీకన్నా ఎక్కువే చదువుకున్నాను. ఆ మాటకొస్తే ఈ ఊర్లో అందరికన్నా నేనే ఎక్కువ చదువుకున్నాను. మా ఊళ్ళో బడి తెరవకూడదు, పలకలు బలపాలు పుస్తకాలు పెన్నులు అమ్మకూడదు. ఎందుకంటే చదువుకుని తెలివితేటలు పెంచుకునే వాళ్ళంటే నాకు మా సెట్ట చిరాకు. అందుకే మా ఊళ్ళో ఎవ్వరు చదువుకోకూడదు, చదువుకున్న వాళ్ళు ఎవ్వరు మా ఊళ్ళో బతకూడదు. ఈ విషయం నీకు తెలుసు గనకనే వచ్చినప్పటి నుంచి చదువురాందాలాగా నటించావు.
అసలు ఈ దేశానికి అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినట్టుగా రాత్రికి రాత్రి నువ్వు ఈ ఊళ్ళో జ్వరబడి ఎవడబడితే ఆడితో ఎడ పెడ వరసలు కలిపేసినప్పుడే నీ బాలకం కనిపెట్టి ఉండాల్సింది. ఆ రంగడగాన్ని అడ్డు పెట్టుకుని మొత్తానికి మా కళ్ళే కప్పగలిగావు. తెలివైన దానివే రే, దీని నంది యాక్టింగ్ పడిపోయాను చూడు. మనం ఒట్టి ఎదవలనరా. అది సరేగానమ్మా, అసలు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, వచ్చి ఆడి పంచులు ఎందుకు చేరావు, చేరి ఈ డ్రామాలు ఎందుకు ఆడుతున్నావు? నిద్రపోతున్న ఈ ఊరిని మేల్కొలపడానికి. అయితే వెంకటేశ్వర సుప్రభాతం మంగళారతి పద్యాలు నేర్చుకొచ్చావా, లేకపోతే గంటల గడియారం కొనిపెట్టమంటావా? చదువుకున్నది సుప్రభాతం కాదు, స్కూల్ టీచర్ అవడానికి అర్హతనిచ్చే డిగ్రీ. నేర్చుకున్నది మంగళహారతి పాటలు కాదు. నీలాంటి దుర్మార్గుల దౌర్జన్యాన్ని ఎదిరించి మూతబడిన బడిగంటలు మోగించడానికి అవసరమయ్యే గుండె ధైర్యం. మీటింగులు బాగా చెప్తున్నావు, ఒకసారి తప్పని కొట్టండి. చాలేమనే అవును, ఇన్ని శబదాలు పలుకుతున్నావు, అసలు నువ్వేం సాధించావు? ఇంకేం సాధించాలి, లేచిన ప్రతి వాణ్ణి మక్కలెరకొడుతూ నీ దుర్మార్గాలకు తన కండబలంతో గుండె బలంతో కొమ్ము కాస్తూ నీ దొరతనానికి దోపిడీకి పెట్టని కోటగా ఉన్న నీ నమ్మినబట్టు రంగాని సారా మత్తులోంచి నీ మాయలోంచి నిద్రలేపానా. ఇన్నాళ్ళు నీకోసం ప్రణాళిస్తానన్న రంగా ఇప్పుడు నీ బాలిస కాదు నా బావ. ఇన్నేళ్ళు నీకు కొండంత అండగా ఉన్న రంగా ఇప్పుడు నీతోడు కాదు నా నీడ. రంగా ఇప్పుడు రాక్షసుడు కాదు మనిషి, మా మనిషి, అదే మనిషి. ఈ చేతికి నీ ఎనక నిలబడి చేయి కొట్టడం మాత్రమే తెలుసు అనుకుంటున్నావేమో, నీ ముందు నిలబడి ఎదురు తిరిగి తొడగొట్టడం కూడా తెలుసు. అదే జరిగితే ఈ పిడికిలి దెబ్బకు నువ్వు తట్టుకోలేవు, పిండి పిండైపోతావు. జాగ్రత్త. ఒక ద్రౌపది కన్నెర చేస్తే కురువంశం కూకట వేళతో కూలిపోయింది. ఒక నాగమ్మ కోపాగ్నికి పలనాడు పాటిమట్టిగా మారిపోయింది. ఒక ఝాన్సీ సవాలు చేస్తే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమే బిక్క చచ్చిపోయింది. నువ్వెంత, నీ బతుకెంత? ఆడదంటే అబల కాదని నిరూపించడం కోసమే మళ్లీ ఈ భారత్ తిరిగి వచ్చింది. నేను నోరు విప్పి ఒక్క నిజం చెప్తే నీ అధికారం, అహంకారం, పరువు, పదవి సర్వం మట్టి పాలవుతాయి. నేను తలుచుకుంటే ఈ ప్రజలే ఇక్కడే నిన్ను సజీవ సమాధి చేస్తారు. నేను నోరు విప్పి ఒక్క మాట చెప్తే నీకు కట్టు బానిసల పడి ఉన్న ఈ అమాయకులే నిన్ను కట్టు బట్టలతో పొలిమేర దాటే వరకు తరిమి తరిమి కొడతారు. నీ బతుకు నా దయాభిక్ష, నీ జీవితం నా కాలి కింద చెప్పు. చూస్తారేవరా, కట్లెప్పండి.